గౌరీ ఇంట్లో చెట్టు పరిణామ క్రమంలో గోరింటాకగా పేరు వచ్చిందన్నారు పురోహితులు పారివెల్ల రమేష్ శర్మ. పెద్దవల్లి జిల్లా సుల్తానాబాద్ సాంబ శివాలయంలో వరాహి అమ్మవారి నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల చివరి రోజున ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు చెట్టు నుండి ఆకులు తెంపి ఆలయంలో రుబ్బి అమ్మవారికి సమర్పించి ఆ గోరింటాకును ముత్తైదువులకు గోరింటాకు పెట్టడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. మహిళలు ఆలయానికి చేరుకుని గోరింటాకు వ్రతం నోచుకుని గౌరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి రమేష్ శర్మ మాట్లాడుతూ గౌరీ ఇంట్లో చెట్టును రాను రాను గోరింటాకుగా పేరు వచ్చిందన్నారు. గౌరీదేవి ఆషాఢ మాసంలో తమ పుట్టినిల్లు హిమాలయాలకు వెళ్ళిందని అక్కడ ఈ గోరింటాకు పెట్టుకున్నారనే విషయాన్ని పురాణాలు చెబుతున్నాయన్నారు. వారాహి అమ్మవారి నవరాత్రుల్లో మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారని సర్వజన హితం కోసం గౌరీ వ్రతం చేయడం జరిగిందని అన్నారు. పట్టణంలోని సాంబశివ ఆలయంలో జరుగుతున్న వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఆషాఢ మాసంని పురస్కరించుకొని ఈరోజు మహిళలందరూ కలిసి సామూహికంగా ముత్తైదులందరూ గోరింటాకు తెంపుకొని నూరుకొని అందరూ అమ్మవారికి సమర్పించి తర్వాత మేము స్వీకరించడం జరిగింది. ఇలాగే మా పసుపు కుంకుమలను కాపాడాలని ఆ అమ్మవారిని అందరం కోరుకుంటున్నాం. ఆషాఢ మాసం అంటేనే ఏళ్ల నాటిగా వస్తున్న ఆచారం. పూర్వకాలం నుండి మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మా గోరింటాకు పెట్టేవాళ్ళు. సుల్తానాబాద్ సాంబశివ దేవాలయం జరిగింది. మరి ఈరోజు ఆ అమ్మవారికి ఏంది గోరింటాకు పండుగ. ఈ గోరింటాకును మహిళలు వాళ్ళ ఇంట్లో నూరుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన అనంతరం ఈ యొక్క అమ్మవారికి ఆ గోరింటాకును పెట్టి ఆడపడుచుగా భావించి తర్వాత ఈ మహిళలందరూ గోరింటాకు పండుగను సంబరంగా చేసుకున్నారు. దీనివల్ల మాకు సుఖశాంతులు సకల సౌభాగ్యాలు కలుగుతాయని ఈ యొక్క